ప్రపంచ స్వర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వర సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మెలోడీ వాయిస్ క్లినిక్ వైద్యులు డాక్టర్ వి ఫణేంద్ర కుమార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ తమ క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. స్వర సమస్యలు ఉన్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఆయన తెలియజేశారు. సూర్యారావుపేట గోవిందరాజులు వీధిలో గల మెలోడీ వాయిస్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్లినిక్ నిర్వాహక వైద్యులు డాక్టర్ వి ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 16న స్వర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. స్వర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెలోడీ వాయిస్ క్లినిక్ లో స్వర సమస్యలపై ఈ నెల 15వ తేదీన అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. గాయని గాయకులు, లెక్చరర్స్, టీచర్స్, లాయర్స్, రాజకీయవేత్తలు, మత బోధకులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, న్యూస్ రీడర్స్ తదితరులంతా స్వరంపై ఆధారపడతారని, వారికి స్వరాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే అవగాహన కల్పిస్తామన్నారు. ఇంకా బొంగురు గొంతు, కీచుగొంతు, మగవారి ఆడగొంతు, ప్రమాదంలో స్వరం కోల్పోయిన వారికి తమ క్లినిక్ ద్వారా చికిత్సను అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డాక్టర్ ఫణీంద్ర కుమార్ కోరారు. ఈ మెలడీ వాయిస్ క్లినిక్ లో ప్రత్యేకంగా ఈ స్వర సమస్యలతో బాధపడే వాళ్ళకి, వేరే స్వర సమస్యలతో బాధపడే వాళ్ళకి, అంటే బొంగురు గొంతు కానీ, కీచు గొంతు కానీ, మగవాళ్ళ ఆడగొంతు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గుర్తుపోయిన వాళ్ళకి, వేరే ఇతరత్ర యాక్సిడెంట్లు గుర్తుపోయిన వాళ్ళందరికీ, వీళ్ళందరికీ ఏమైనా ఉండేట్టు అవుతే వాళ్ళు పరిశీలి చేసి తగిన సలహాలు, ట్రీట్మెంట్ సంబంధించినటువంటి విశేషాలు తెలియపడడం జరుగుతుంది ఉచితంగా. అదేవిధంగా ఈ స్వరంపై ఆధారపడి జీవించేవాళ్ళు, అంటే ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ అంటాం, ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్, సింగర్సు, లాయర్సు, లెక్చరర్సు, ప్రీస్టు, అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా ఎక్కువ స్వరంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఇటువంటి వాళ్ళకి కూడా అదే రోజున ఇక్కడికి వచ్చేట్టు అయితే వాళ్ళకి స్వరం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే స్వర సమస్యలు రాకుండా ఎట్లా కాపాడాలనే విషయం కూడా వాళ్ళకి విపులంగా చెప్పి, వాళ్ళకి ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ముందరగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా తెలియపడడం జరుగుతుంది. ఇది మెలడీ వాయిస్ క్లినిక్ నక్కల్ రెండు మెలడీ వాయిస్ క్లినిక్లో మా హాస్పిటల్లో చేయడం. షాపు గుమస్తాలకు కనీస వేతనాలు ఇవ్వాలని, సంఖ్యతో నిమిత్తం లేకుండా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు మన్య సుబ్బయ్య తెలిపారు. షాపు గుమస్తాలు వేలాదిగా ఈ ప్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాప్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మన్నె సుబ్బయ్య మాట్లాడుతూ, వ్యాపార కూడలి అయిన మన నగరంలో 50,000 మంది షాపు గుమాస్తాలున్నారన్నారు. వారికి కనీస వేతనాలు, పని గంటలు అమలు కావటం లేదన్నారు. కార్మిక శాఖ అధికారులు యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. గుమాస్తా కుటుంబాలు పెరిగిన ధరలతో నానా అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుమాస్తాలకు కనీస వేతనం 10,000గా నిర్ణయించాలని, కార్మిక చట్టాలను అనుసరించి పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 17వ తేదీన ఎన్టీఆర్ సర్కిల్ నుంచి లేబర్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనలో గుమాస్తాలు వేలాదిగా పాల్గొనాలని ఆయన కోరారు. యజమానులకి తొత్తులుగా పనిచేస్తుంది తప్ప కార్మికులకు ఎటువంటి ప్రయోజనం అనేది కలగడం లేదు. దీని మీద కూడా రేపు 17వ తారీఖున ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి షాప్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రదర్శనగా వెళ్ళి ధర్నా చేసి మా యొక్క ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు అమలు జరపాలనేది, అలాగే కుటుంబం బతకాలి అంటే కనీస వేతనం 10,000గా నిర్ణయించాలనేది, అలాగే పని గంటలు అమలు చేయాలనేది, ఈ డిమాండ్స్ మీద కూడా లేబర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఆయన మెమోరాడం జరుగుతుంది. అట్లాగే 1వ తారీఖున షాప్ ఎంప్లాయీస్ యూనియన్ 13వ నగర మహాసభ జరుగుతుంది. దానిలో కూడా ఈ యొక్క డిమాండ్స్ను కూడా దాన్ని చర్చించి రానున్న రోజుల్లో ఒక కొత్త కమిటీతో దాని డిమాండ్స్ సాధించుకోవడానికి మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామనేది. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ శ్రీహరినాథ్ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు సిహెచ్ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్. అలోవెరాతో అందం. కలబందను ఇంటి పెరటిలో లేదా కుండీలో సులభంగా పెంచి పోషించవచ్చు. దేహ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని వినోడింపచేయటంలో కలబంద విశేషంగా ఉపయోగపడుతుంది. కలబందను అలోవెరా లేదా కుమారి అని కూడా అంటారు. కలబంద మట్టి లోపల ఉండే గుజ్జు చక్కటి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. కలబంద గుజ్జు లేదా జెల్తో శరీరాన్ని రుద్ది స్నానం చేయటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
మెడభాగం వద్ద కొందరికి చర్మం నల్లగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు మెడ వద్ద కలబంద జెల్తో రుద్దటం వల్ల నలుపుదనం క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. అలోవెరా ముడతలను మాయంచేసి చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది. సూర్యరశ్మి వల్ల చర్మానికి కలిగే దుష్పరిణామాల నుండి కాపాడుతుంది. వివిధ కారణాల వల్ల చర్మం మీద ఏర్పడిన మచ్చలను గాయాలను ఊహించని విధంగా మటుమాయం చేసే శక్తి అలోవెరాలో ఉంది. వేపాకు, కలబంద, తులసి ఆకు కలిపి మిక్సీలో పేస్టులా చేసి ఈ మిశ్రమాన్ని శరీరమంతా పట్టించి మృదువుగా రుద్ది స్నానం చేయటం వల్ల చర్మవ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. మరి మీ ఇంట్లో కూడా ఓ కుండీలో ఈ అలోవెరా కలబందను పెంచుతారు కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షోభంలో భవన నిర్మాణ రంగం, మెటీరియల్ ధరలు తగ్గించాలని సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. నగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలి, సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు పిలుపు. ఆందోళనకు సన్నద్ధమవుతున్న షాపు గుమస్తాలు, 17న నగరంలో భారీ ప్రదర్శన, కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్. సైట్ డ్రైన్లో పడి బాలుని మృతి, బాంబే కాలనీలో విషాద ఛాయలు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.